మాస్టర్ ఈ వర్షం ఉందండి, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. వెల్కమ్ టు మల్నాడు యూనివర్సిటీ యాన్యువల్ డే బ్లాగ్. ఈరోజు మనం ఈరోజు భారీ వర్షాలు అయితే పడుతున్నాయి హైదరాబాద్ లో. ఇక్కడ చూడొచ్చు అక్కడ బస్సు ఉంది, ఆ చెప్పండి అరే అక్కడ చెప్పు. యూనివర్సిటీ జరిగిపోతుంది, ఇది యాన్యువల్ డే రోజు సమ్మర్ లో. 17th మార్చి ఒక ధీరుడు ఉన్నాడు, ఒక వీరుడు. ఇక్కడ 19th మార్చ్ మల్నాడు యూనివర్సిటీలో మనకి యాన్యువల్ డే రోజు భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. సారీ, భారీ వర్షాల వల్ల ఇక్కడ మన యాన్యువల్ డే అయితే క్యాన్సిల్ అయ్యేలాగా ఉంది. మామూలుగా అయితే కాదు. ఇప్పుడు మన కెమెరామ్యాన్ కౌశిక్ కెమెరామ్యాన్. ఈరోజు యాన్యువల్ డే సమ్మర్ లో, యాన్యువల్ డేలో వర్షం ఈ చరిత్రలో నిలిచిపోతుంది. చెప్పండి గ్రాంజియా, మీకు ఎలా అనిపిస్తుంది కాలేజ్ లో యాన్యువల్ డే రోజు వర్షం పడుతుంది? ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీ అయితే అతను అయిపోయింది వర్షం. మరి యాన్యువల్ డే గురించి చెప్పండి. ఏం చెప్పాలి యాన్యువల్ డే గురించి? ఇదిగో భారీ వర్షంలో యాన్యువల్ డే సెట్స్ అయితే మునిగిపోయాయి. సో ఇది ఏమంటారు మన శని అంటారా? శని అనొచ్చు అనొచ్చు. ఓకే, మనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. చెప్పండి అంటే ఈ భారీ వర్షంలో మన యాన్యువల్ డే అనేది జరుగుతుందా జరగదా? ఏమో తెలుసు, గట్టి దొరికితే ఆగి వచ్చేవాళ్ళు. హైదరాబాద్లో అతిలోకులమైన యాన్యువల్ డే ఫంక్షన్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ముందుగా బాధితుడు జైన్ తో మాట్లాడదాం. ఓకే జైన్ చెప్పండి. నమస్కారం అందరికి, ఇవాళ మేము యాన్యువల్ డేకి వచ్చాము. మాకు చాలా బాధగా ఉంది వర్షం పడుతుంటే. మేము అనుకున్న రెయిన్ డాన్స్ అని ఫిక్స్ అయిపోయాము. ఇలా సుమారు 30-60 లక్షల బడ్జెట్ ఏమంటారు మరి? అరవై లక్షలు కాదు, అది వేలు అనుకోండి. అసలు ఇప్పుడు అది చూసిన అయితే బాధ్యులు ఇక్కడ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎంఆర్యుహెచ్ రత్నాలు అడ్మిన్ ఉన్నాడు. ఎంఆర్యుహెచ్ రత్నాలు అడ్మిన్ బిజీగా ఉన్నాడు. ఎంఆర్యుహెచ్ రత్నాలు భారీ వర్షం పడుతుంది. ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు కూడా చాలా అందంగా తయారు చేసి వచ్చారు, కానీ వాళ్ళ మేకప్ చేయగలరు. బడ్జెట్ గురించి చెప్పండి. బడ్జెట్ మీకే తెలుసు కదా, ప్రమోషన్ చాలా గట్టి చేసుకోవాలి. అంటే మీరు ఒక పేజ్ కి అడ్మిన్ గా మీరు ఏం చేయబోతున్నారు? ఒక పేజ్ కి అడ్మిన్ గా నేను చేయబోతున్నాను. ఇలాంటి ఇన్స్టా స్టోరీలో మీరు మీ పిల్లలతో జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. మస్తు ఉంది, అసలు తోపు ఇదే కావాలని అనుకుంటున్నాను. చూడొచ్చు మరి యూట్యూబ్ లో అన్నాగానే అచ్చని ఇలాగ్రా అన్నాడు. ముందు అరే డ్రైవర్ అన్న ఉండు చూసినట్టు మన డ్రైవర్ అన్న ఉన్నా అనుకున్నారు. ఒక బ్లాగ్ చిన్న బ్లాగ్ తీసుకుంటున్నాం. చెప్పు, ఇక్కడ చాలా వర్షాలు పడుతున్నాయి. మేము ఉరుకుతున్నాం, వాళ్ళకి కింద చూసడం లేదు వర్షాలు. ఆన్లైన్ లో చెప్పండి వర్షంలో కూడా పెద్ద మనిషి చేసుకొని కేఎస్బి మాయద్వీపం. ఇప్పుడు మాయద్వీపం లాస్ట్ అక్కడ చేసుకొని పులిహోర ప్యాకెట్లు పంచుతారేమో అని కేఎస్ బేకర్స్ వాళ్ళు.
దిక్కులతో అల్లరి పోతున్న పిల్లలకి కేఎస్ బేకర్స్ వాళ్ళే దిక్కు అని కోరుకుంటున్నాం. ఇప్పుడే మనం కాలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ వరద బాధితులను అయితే పట్టుకున్నారు అందరు. ఒక అక్కడ పోలీసులు రాకపోయినా ఇక్కడ ఎవ్వరు లేరు వరద బాధితులు. ఇక్కడ అందా ఒక పడు ఇప్పుడే చూడొచ్చు మనల్ని బయటికి అయితే తరిమి కొట్టారు. అందుకే పంతొమ్మిది ల్యాండ్ వెళ్ళే సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అయితే ఇవ్వలేవు, డిలే అయితే అయ్యాయి వర్షం వల్ల. ఇప్పుడు వర్షం అయితే తగ్గిందని చూడొచ్చు. నితిన్ చెప్పండి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా చలి పెడుతుంది వర్షం చలి అంట. అందుకే స్వెటర్ వేసుకొచ్చి ఇది గర్ల్స్ హాస్టల్ అనమాట. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నాకు ఫుడ్ ఏడ తడిసిపోతుంది అన్న ప్రాబ్లం. ఈవెంట్ అంతా వదిలేసి నాకు ఫుడ్ మాత్రం కావాలి మెయిన్. అక్కడ కొనే సామాన్ కానీ ఇక్కడ 5-10 రూపాయలు చాయ్ లాగా ఎక్కువ ఉంటాయి. 10 రూపాయలు చాయ్ ఉంటుందండి. ఈ చలిలో చాయ్ తాగితే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది చూడండి. మరి ఇక్కడ ఒకటి ఆనకట్ట కూడా కట్టారు. అన్నమాట ఈ రోజుకి జూమిన్ చేసుకో మొత్తం బార్లర్ కప్పిలన్నమాట. ఇప్పుడు కప్పిరు మనం పోయి అక్కడ ఓపెనింగ్ చేయాలి. దాని ఓరియంటేషన్ సెరమనీ ఉంది ఈ రోజు. ఇది సెకండ్ ఇయర్ బ్లాక్. అది సెకండ్ ఇయర్ బ్లాక్. సెకండ్ ఇయర్ వర్ధబాధితులు. ఇది మరి క్యాఫ్టేరియా. ఇది ఇందాక చూపించిన క్యాఫ్టేరియా. సెటప్ అయితే చూడబోతున్నాం అక్కడికి వెళ్ళి దగ్గరికి. ఇక్కడైతే చూడక చూడొచ్చు మనము అందరు రిహార్సల్స్ చేస్తారు. ఈ భారీ బడ్జెట్ 60 లాక్స్ బడ్జెట్ పెట్టి మన మల్లారెడ్డి గారు అనల్ ఆలోచన చేయంగా ఒక స్క్రీన్ పెట్టారు. దాని వర్షానికి కప్పే చేసి డ్రమ్స్ ని మేము ఈ డ్రమ్స్ ని డమ్ము డమ్ము కొని కొడతాం. ఈ డ్రమ్స్ ని జనరేటర్ చూసినట్లయితే వరద బాధితులు క్షేమంగా చేరుకున్నారు. క్షేమంగా చేరుకున్న వరద బాధితులు పుల్లర ప్యాకెట్లు ఎలా ఉన్నాయి? నైజీరియా నుండి కూడా కొట్టుకొని కొంత బాధితులు వర్దలు పడి మాస్టర్ మాస్టర్ ఎలా అనిపిస్తుంది మాస్టర్? ఈ వర్షం ఉందండి అసలు మైండ్ గ్లో అయిందండి. ఇది మైండ్ గ్లో అయిపోయింది. పిచ్చపిచ్చగుందండి లోపల మాకు. ఇక ఈవెంట్ సెటప్ ఇది అంతా కూడా ఆడియో ఫంక్షన్. ఇది ప్రమోషన్.
ఇటువంటి వచ్చాడు సక్సెస్ స్వీట్ కేక్ చేస్తున్నాడు ఇప్పుడు మెయిన్ మెయిన్ ఒకటి మర్చిపోయినాం గచ్చిపల్లి దివాకర్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గచ్చిపల్లి దివాకర్ సినిమా చేపెట్టాడు మరి మహేష్ బాబు సర్కార్ వారి పాట సెలబ్రేషన్ కి వచ్చాడు మహేష్ బాబు చెప్పండి ఎలా ఉంది సర్కార్ వారి పాట సెకండ్ సాంగ్ పెళ్లి 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 చెప్పండి బాధితులు మీరు ఎలా అనిపిస్తుంది మీకు రక్షణ గారికి ఇచ్చారు బట్ అది ఆగకూడదు అది ఇది పాయింట్ ఇది మాకు కావాలి ఈ యూట్యూబ్ లో వచ్చే పక్క లైక్ లైక్ సబ్స్క్రైబ్ అని చెప్పండి ఈ ఛానల్ ఏ ఛానల్ ఛానల్.